స్వాతి గారు అంటే కొద్దిగా సౌమ్యరాలు కొద్దిగా మెత్తగా మనిషి అంటుంటారు. అంటే పాపం పెళ్లికి ముందు ఆమెకు రామదాస్ గారి దూకుడు విషయం తెలియదేమో కదా, దూకుడు విషయం తెలిసింటే చేసుకోండి అదేమో. కాబట్టి పెళ్ళైనాక తెలిసింది కాబట్టి దూకుడు మహేష్ నాకెందుకులే అనుకుంటేమో. పెళ్ళైనాక చేసేది ఏం లేదు కాబట్టి సర్దుకుపోయింది. ఎప్పుడు జరిగింది మీ మ్యారేజ్? మాది 1992 మే. ఎక్కడ? గుడివాడలోనా? ఎక్కడనా? తిరుమల. అదేంటది మీరు చూసే మదనపల్లి మేడం చూసే గుడివాడ తిరుమలకు వచ్చారు దేవుడి సన్నిధిలో చేసుకోవాలని. నిత్య కళ్యాణం పచ్చతోరణం హ్యాపీగా ఉండాలి. పిల్లల విషయం వచ్చేటప్పటికి నాకు ఇద్దరు ఒక కొడుకు కూతురు. కొడుకు పేరు? కొడుకు పేరు జి శ్రీ వెంకటనారాయణ అండి. అంటే మా ఫాదర్ పేరే పెట్టాము. ఆయన పేరు వెంకటనారాయణ రెడ్డి కదా, అందుకని వెంకట నారాయణ అని పెట్టాము. నారాయణ రెడ్డియా? వెంకట చౌదరి. నారాయణ అంతే, చౌదరి లేదు. ఏం తోకల్లో. సో వాడు ఎన్ఐటి ట్రిచ్లో బీటెక్ కంప్లీట్ చేసి యుఎస్లో ఎంఎస్ అయిపోయింది. ఇప్పుడు న్యూయార్క్లో జాబ్ చేస్తున్నాడు. నాకు కూతురు, కుమార్తె కూతురు. ఇప్పుడు మదనపల్లిలో 7th క్లాస్ చదువుతానండి, వశిష్ఠ స్కూల్లో. ఏం పేరండి పాప పేరు? శ్రీ వైష్ణవి. మీ కుమారుడు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు, అయితే న్యూయార్క్లో ఉంటున్నారు కదా, అంటే తండ్రిలాగా ఏమన్నా రాజకీయ గురించి అవగాహన ఏమైనా ఉందా? ఇప్పటి నుంచి రాజకీయాల గురించి చర్చిస్తూ. ఎన్ఐటి తిరుచులో చదివేటప్పుడు కాలేజ్ యూనియన్ ఎలక్షన్లో కంటెస్ట్ చేశాడు. ఫస్ట్ ఇయర్లోనే, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మంచి మెజార్టీతో గెలిచాడు. భవిష్యత్తులో మదనపల్లెకు అది వాడిష్టం రావాలనుకుంటే రామదాస్ చౌదరి గారి లోటునైతే పూరుస్తారు. అది వాడ ఇప్పుడు ఒక వయసు వచ్చి వ్యక్తిత్వం వచ్చిన తర్వాత వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు, దానికి మనం మద్దతు చెప్పడం వరకే మన బాధ్యత. మీకైతే ఆలోచన లేదా మీ తర్వాత, అంటే మీ కుమారుడు ఉన్నత విద్య అనంతరము రాజకీయాల్లోనే రాణించాలి, మీ వల్ల అంటే ఒక ఉద్యోగం చేయాల్సి ఉన్నత స్థాయిలో ఉండాలనుకుంటున్నారా, మీలాగే రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్నారా? రాజకీయాలు ఏం లేదు, వాడు వ్యాపారంలోనే సెటిల్ అయ్యి వ్యాపారంలో సెటిల్ అయ్యి తను వాడు ఇండియాకు వచ్చేసి సొంత కంపెనీ పెట్టాలని అతనికి ఆలోచన. నేను దానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. వాడు ఇష్టపడి రాజకీయాలు రావాలంటే అది తన వ్యక్తిగత నిర్ణయం కదా, దాన్ని నేను ఎట్లా కాదంటాను. నేనైతే ఎంకరేజ్ చేయను, బట్ వాడు వస్తే డిసిషన్ తీసుకుని వస్తానంటే మనం వెల్కమ్ చెప్పాల్సిందే కదా. కుమారుడు రాని పక్షంలో మీ రాజకీయ వారసులు ఎవరుంటారు? ఇప్పుడు కుమారుడు రాని పక్షంలో అంటే తక్షణం అయితే మా మేనల్లుడు బోడిపాటి శ్రీనివాస్ కూడా ఈజ్ ఇంట్రెస్టింగ్ ఇన్ ద పాలిటిక్స్ కాబట్టి, ఇక మా ఫ్యామిలీలో ఉండవాళ్ళలో వాడు చిన్నవాడు కాబట్టి వాడు కొంచెం మీ రాజకీయ వారసత్వాన్ని అంటే రామదాస్ గారిల ఆ దూకుడు అదంతా పూర్తి చేయగలుగుతారు ఆయన? అంటే ఏ పార్టీ వచ్చినా రామదాస్ గారి వైపు చూడడం అనేది అది ఆనవాయితీ అనమాట. ఎవరున్నారు అక్కడ మన పార్టీకి సంబంధించి ఎవరున్నారు, ఎవరైతే మనకు సూట్ అని చూస్తే ఫస్ట్ వినిపించేది ఆ రామదాస్ చౌదరి గారు. అన్నిట్లో ఆయన సమర్థుడు, ఏదానికైనా కూడా డి అంటే డి, ఏటికైనా మంచికి చెడుకి అంగ అర్ధబలం అన్నిట్లో కూడా సమర్థుడు ఆయన అనేది దాంట్లో చూస్తారనమాట. ఆ స్థాయిలో రాణిస్తాడా మీ అల్లుడు బోడిపాటి శ్రీనివాస? ఆ సమయం వచ్చినప్పుడు పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి. పరిస్థితులు మనమే నువ్వు ఇట్లా ఉండి ఇట్లానే ఉండాలి రాజకీయంలో, ఇట్లయితే నేను రాజకీయంలో పెరుగుతా అదేం లేదు. ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితిని బట్టి ఆ పరిస్థితే మనకు లెసన్ నేర్పిస్తుంది కాబట్టి నేర్చుకుంటాడు. ఖచ్చితంగా నేర్చుకుంటారు అంటారా? అయితే మీకు సినిమా హీరో విక్టరీ వెంకటేష్తో బంధుత్వం ఉందంటుంటారు, ఎలాంటి బంధుత్వం? అంటే మా దాయాదులు అంటే వెంకట సుబ్బారెడ్డి గారు నాకు బాబాయ్ అవుతారు, ఉషమ్మ వచ్చి పిన్నమ్మ, వెంకటేష్ వాళ్ళ అత్త, వెంకటేష్ వాళ్ళ అత్త, వాళ్ళ కూతురు నీరజ అని వెంకటేష్ గారు చేసుకున్నారు. మీకు అక్కనా చెల్లెలు ఆమె? నాకు అంటే ఇద్దరు ఒకే క్లాస్ అయినా, ఇద్దరం ఒకే ఏజ్, మంత్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. నీరజకు నాకు ఒకే ఏజ్. కలుస్తుంటారు ఇప్పుడు ఏమైనా వెంకటేష్ గారితో? ఇప్పుడు లేదండి, ఏదన్నా పెళ్లిళ్ళలోనూ ఎక్కడ కలుస్తూ ఉంటాం అంతేగాని. అదే పని బావగారు అంటారా ఏమంటారా? లేదు నాకు ఇంత పరిచయం లేదండి. పరిచయం లేదా? పరిచయం లేదు. మా సిస్టర్ నీరజ కనుక్కున్నప్పుడు మాట్లాడతాం పెళ్ళిళ్ళు. మీరు ఏ ఆహారాన్ని ఎక్కువ ఇష్టపడతారు, నాన్ వెజిటేరియనా వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్ అండి. నాన్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియన్ లేదు. మటన్ డిష్ చేస్తా లేదంటే చికెన్ డిష్ చేస్తా, ఏది తింటారా? చికెన్ ఎక్కువ ఇష్టపడతాను. చికెన్లో మేడం బాగా చేస్తారా? చికెన్ చేస్తారు. మేడమే చేస్తారా? పని వాళ్ళు ఎవరైనా చేస్తారా? ఇంట్లో ఇంట్లో కుక్ ఉన్నారు, వంట మనిషి ఉన్నారు, అవి చేస్తారు. వేరే వాళ్ళు చేస్తే గుర్తిస్తారా మీరు ఇప్పుడే మేడం చేయలేదు అనేసి? 25 సంవత్సరాలు కాపురం అండి, అంత మాత్రం చి మారితే తెలిసిపోతుంది అంటారా? ఎప్పుడైనా అలా గుర్తించిన దాఖలాలు ఉన్నాయా ఇప్పుడు? ఎప్పుడైనా చేసినప్పుడు నువ్వు చేయలేదు ఇదే అంటుంటాను. అంటే మేడం చేసిన దానికి
వేరే వాళ్ళు చేసిన దానికి తేడా ఏం కనిపిస్తుంది? టేస్ట్, టేస్ట్ అంటే ఉప్పు ఎక్కువ వేయడమా, కారం ఎక్కువ వాడమా, అంటే నూనె తక్కువ వాడడం, ఏదో ఒకటి ఉంటుంది. వేరే వాళ్ళు చేస్తా అంటే దాంట్లో ఉప్పు కారం బట్టి చెప్పేస్తాను నేను. పర్టికులర్గా ఈ వంట బాగా చేస్తారు మీ మిస్సెస్ అనేది ఏముంది? మా మిస్సెస్ నాన్ వెజ్ అంటే చికెన్ నాటుకోడి బాగా చేస్తుంది. నాటుకోడి పులుసా, ఫ్రై, ఏదో పెప్పర్ రోస్ట్, ఫ్రై మళ్ళీ ఫిష్ కర్రీ బాగా చేస్తారు. ఫిష్ కర్రీ ఒక రెండు ఎలా ఉంటుంది అనుభూతి ఆ ఫిష్ కర్రీ పెట్టుకొని? ఉత ఫిష్ కర్రీ మటన్ తింటారా, దానికి మధ్య మధ్యలో ఏమైనా టానిక్ తీసుకుంటారా? అదేం లేదు. ఈ టానిక్ మా మిస్సెస్ స్వాతి చేసిన చేపల పులుసు, ఈ నాటుకోడి ఫ్రై సూపర్గా ఉంటుంది అనేది ఏమైనా మీరు ఎన్ని కెమెరాలు ముందర పెట్టి ఎన్ని అడిగితే చెప్పాలండి. పులుసుతో తింటారు, నాటుకోడి ఫ్రై తింటారు, అంత మాత్రమే. ఇంతవరకు టానికైతే లేదు. ఓకే, సంతోషం అయితే. అంటే బయట ఏమన్నా మా ఇంట్లో మేడం ఏమన్నా భయపడి చేయరేమో, బయట ఏమన్నా తీసుకుంటారేమో, ఎందుకు మళ్ళా ఇంట్లో అని? అపరిచితుడు లోపల దాగి ఉన్న అపరిచితుడిని బయటకు తీసేది ఎందుకులే అనేసి ఏమన్నా? ఎప్పుడైనా సరదాగా ఫ్రెండ్స్ కానీ ఏదైనా పార్టీలో ఉన్నప్పుడు లైట్గా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. మీరు చూస్తున్నారు iDream న్యూస్ని. మీరు చూస్తున్నది iDream న్యూస్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే iDream కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది iDream న్యూస్. మీరు చూస్తున్నారు iDream ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మరిన్ని వీడియోల కోసం iDream ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు iDream. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్